ఓం శాంతి. మురళి మనోహర యాత్ర 15/12/2021. అవినాశి డ్రామా. గుడ్ మార్నింగ్ శివ బాబా. వాహ్ బాబా, నేను చాలా అదృష్టవంతుడిని. నేను ప్రతిరోజు శివ బాబా నుండి గుడ్ మార్నింగ్ పొందుతున్నాను. ఆశీర్వాదాలను పొందుతున్నాను. పూర్తి ప్రపంచమంతా ఎదురు చూసే పరమాత్ముని సన్ముఖంలో నేను కూర్చున్నాను. నేను ఆత్మను ఈశ్వరీయ విద్యార్థిని. సర్వశక్తివంతుడైన టీచర్ శివ బాబా దగ్గర చదువుతున్నాను. శివ బాబా, నా ఉన్నత పదవికి ఆధారము చదువు మరియు స్మృతి యాత్ర. నేను వీలైనంత స్మృతి చేసి నా పురుషార్థాన్ని గ్యాలప్ చేసుకుంటాను. శివ బాబా, మీరు సుప్రీం తండ్రి మరియు సుప్రీం శిక్షకులు. సుప్రీం ఫాదర్ శివ బాబా, పతితులను పావనముగా తయారు చేయు కర్తవ్యము ఒక్క మీదే. శివ బాబా, మీరు సర్వాత్మలను పావనముగా తయారు చేయుటకు ప్రజాపిత బ్రహ్మ నోటిని ఉపయోగించారు. భగీరథుడైన బ్రహ్మ బాబా ద్వారా నేను మన్మనాభవ స్మృతిలో నిమగ్నమవుతున్నాను. శివ బాబా, మీరు ప్రేరణ ద్వారా కాక స్వయంగా వచ్చి చదివిస్తున్నారు.
శివబాబా, మీరు నా తల్లి, తండ్రి మరియు సర్వ సంబంధాలు కూడా. మేము మీ సుఖపు గనులకు అధికారులము. నేను బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞాన పాలన పొందుతున్నాను. నేను అదృష్టవంతుడిని. నేను నిరాకార శివబాబా, బ్రహ్మబాబా పాలన పొందుతూ ఉన్నత పదవిని పొందుతాను. నేను ఆత్మను, బ్రహ్మ నందీ గణము ద్వారా నిరాకార శివుణ్ణి దర్శిస్తున్నాను. శివబాబా, నా పదవికి ఆధారము చదువు మరియు స్మృతియే అని నేను అర్థము చేసుకున్నాను. శివబాబా, నేను ఈ చదువు ద్వారా బేహద్దు డ్రామా జ్ఞానాన్ని అర్థము చేసుకున్నాను. నా బుద్ధి తాళము పూర్తిగా తెరుచుకుంటున్నది. నేను అద్వైత రాజ్యమైన సత్యయుగములో లక్ష్మీ నారాయణుల పాలన పొందుతాను. వర్తమాన సంగమయుగ ఈశ్వరీయ రాజ్యము నుండి దైవీ రాజ్యానికి వెళ్తాను. శివబాబా, మీరు యోగాగ్నితో వికారి రావణుడి నామరూపాలు లేకుండా చేస్తున్నారు. నేను సైలెన్స్ శక్తితో నా స్వధర్మములో స్థితమవుతున్నాను.
సైన్స్ శక్తి నాకు సుఖముతో పాటు దుఃఖాన్ని కూడా ఇస్తున్నది. రావణ రాజ్యములో సంపూర్ణ దుఃఖము రామరాజ్యములో సంపూర్ణ సుఖాన్ని పొందుతాను. శివబాబా, మీరు దేవతా ధర్మానికి పునాదిని వేస్తూ స్వర్గాన్ని స్థాపిస్తున్నారు. నేను ఈ సంగమ యుగములో బ్రహ్మ విష్ణువుల పరస్పర భేదాన్ని తెలుసుకున్నాను. నేను శిఖతో సమానమైన శ్రేష్ఠ బ్రాహ్మణుడను. వెరైటీ ధర్మాల కల్పవృక్షములో నా స్థానము కాండము భాగములో ఉన్నది. శివబాబా, మీరు పురుషోత్తమ సంగమ యుగములో దేవతా ధర్మాన్ని స్థాపించుటకు నన్ను కల్పవృక్షపు కాండముగా ఉంచారు. నేను ఆత్మీక సమాజ సేవకుడిని. శివబాబా, నేను నమ్రతతో మీ సేవను చేస్తాను. కల్పకృతము కూడా నేను ఈ సేవను చేశాను. మళ్ళీ అదే విధముగా ఈ డ్రామా పునరావృత్తమవుతూ ఉంది. శివబాబా, నేను డ్రామా యొక్క పూర్తి రహస్యాలను అర్థము చేసుకున్నాను. సంగమ యుగములోని నా పురుషార్థమే అనేక కల్పాలకు నిమిత్తమవుతుందని నేను తెలుసుకున్నాను బాబా. నిరాకార శివబాబా, మీరు ప్రతి కల్పము బ్రహ్మ ద్వారా నాకు శ్రీమతాన్ని ఇస్తున్నారు.
కల్పకల్పము, మీకు ప్రజాపిత బ్రహ్మ శరీరము నిర్ణయించబడి ఉంది. మీరు ప్రేరణ ద్వారా కాక సాకారముగా వచ్చి చదివిస్తున్నారు. నేను ఈ చదువుతో మనుష్యుడి నుండి దేవతగా అవుతున్నాను. శివబాబా, నేను సంగమయుగములో అలౌకిక దివ్య జన్మ తీసుకొని దైవీ పదవికి గుప్తముగా పునాదిని వేసుకుంటున్నాను. పతిత పావన శివబాబా, మీరు ప్రతి కల్పములోనూ యాక్యురేట్గా వచ్చి పావనముగా చేస్తున్నారు. డ్రామాలోని ప్రతి దృశ్యము చాలా యాక్యురేట్గా ఉంది. బ్రహ్మాబాబా తన తనువును, మనస్సు, ధనములను, సర్వస్వము ఈశ్వరీయ యజ్ఞములో సమర్పణము చేశారు. నేను ప్రజాపిత బ్రహ్మను ఫాలో చేస్తూ సంపూర్ణ సమర్పణమవుతాను. శివబాబా, నన్ను పరిపక్వముగా చేయటానికి యోగ భట్టిని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఆత్మను నాటకము పూర్తయ్యే సమయములో ఉన్నాను. నా దేహము దేహ సంబంధీకులను మరచి నా బుద్ధిని ఒక్క మీతో జోడిస్తాను. నేను ఆత్మీక ప్రేయసిని. పరమప్రియుడైన ఒక్క శివుని ప్రేమలో నిమగ్నమై ఉన్నాను.
శివ బాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తూ పావనమవుతున్నాను. నాకు ఈ ప్రపంచముపై, వ్యక్తులపై పూర్తిగా మమకారము తొలగుతూ ఉంది. శివబాబా, ఈ శరీరము పాతదే, ప్రపంచము పాతదే, నేను దీనిని బుద్ధితో విసర్జించాను. శివబాబా, మీరు నాకు కొత్త సుందరమైన శరీరాన్ని ఇస్తున్నారు. ఈ కలియుగములో నా బుద్ధి అపవిత్రముగా అయిన కారణంగా దైవీ మూర్తులను, మీ ప్రతిరూపమైన శివలింగాన్ని నేను నల్లగా తయారు చేశాను. దేవతలు సర్వాంగ సుందరులు, పవిత్రులు అని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. శివబాబా, నిజంగా రావణుడు నన్ను ఎంత తెలివిహీనునిగా తయారు చేశాడు. నేను జ్ఞానయోగాలతో తెలివివంతునిగా అవుతున్నాను. నేను అందరికీ ఈ జ్ఞానాన్ని వ్యాపింపచేస్తాను. శివబాబా, విచారసాగర మథనము ద్వారా నాకు చాలా మంచి జ్ఞాన ఖజానా లభిస్తున్నది. శివబాబా, బ్రాహ్మణ జీవితములో, సంగమ యుగములో ప్రత్యేకించి నాది అంటూ ఏదీ లేదు. నాదంతా ఒక్క మీదే. మీదంతా ఒక్క నాదే. శివబాబా,
మీరు నిష్కామ సేవాధారిగా అయ్యి నన్ను దైవీ యోగ్యునిగా చేస్తున్నారు. శివబాబా, మీరు పూర్తి ప్రపంచానికి మహాదాత. మీ నుండి బేహద్దు ప్రాప్తులను పొందుకోవటానికి నేను యజ్ఞంలో తనువు, మనస్సు, ధనములను జమా చేస్తున్నాను. నేను ఒకటి ఇవ్వడము కాదు, పదమా పదము పొందుకుంటున్నాను. శివబాబా, మీ నుండి పొందే 21 జన్మల ఆస్తి ముందు నేను ఇచ్చేది ఏమీ అంత ఎక్కువే కాదు. శివబాబా, నేను మీ సమానముగా అయ్యేందుకు సృష్టి వినాశనానికి ముందే నా బలహీనతలను లోపాలను నాశనము చేస్తాను. నేను పాత ప్రపంచము నుండి పూర్తిగా మరణించాను. పాత సంస్కారాలనే అస్థులను సంపూర్ణ స్థితి అనే సాగరములో కలిపివేస్తాను. థ్యాంక్స్ బాబా. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.